సర్వసిద్ధిప్రదే దేవీ పరం జ్యోతిస్వరూపిణి నమోస్తుతే జగన్మాత మహాలక్ష్మీ జయప్రదే. చిరాయు అన్నారు. అబ్బా వేశారండి ఓ బాణం. నిజం చెప్పాలంటే నేను అసమెట్. నిజం చెప్పేవాడు అయితే ఇన్ని వ్యాపారాలు ఎలా చేస్తావయ్యా? మా తమ్ముడు వస్తున్నాడు, నేను వెళ్ళాలి. ఢిల్లీ తమ్ముడే, ఇక మీ పని మూడు పూలు ఆరు కాయలు.
ముందు కూరగాయలు తీసుకెళ్తాను రావయ్యా. రా. ఓ అరే సుబ్రావు, నేను అర్జెంటుగా వెళ్ళాలి కానీ అకౌంట్స్ కాస్త పూర్తి చేసి పెడతావా? ఏమిటా హడావుడి? హడావుడి కదయ్యా, మా తమ్ముడు ఐఏఎస్ పరీక్ష రాసిస్తున్నారయ్యా, నేను వెళ్ళాలి. ప్లీజ్ ప్లీజ్. అన్నదమ్ములంటే అలా ఉండాలి. ఈ పాయింట్ తో మనం మ్యాచ్ చేసేస్తాం. మిస్టర్, ఓడిపోతున్నాం కదా అని పారిపోతున్నావా? ఓడిపోవడం అనేది మన లైఫ్ లో లేదు, టైం అయింది వెళ్ళిపోతున్నాను. ఓడిపోయినా ఒప్పుకోగా, నీవంతా డబ్బా ఇన్స్పెక్షన్. ఏంటి నా నోరుతుల మంచిది కాదు, నాతో చెప్పేస్తుంది కాదు. ఏమిటిది ఏమిటి? నిజా, ఇది ఇక్కడ ఉందా? ఆశా మీద మళ్ళీ చేసావంటే మమ్మీతో చెప్పేస్తాను. చెప్పేస్తాను. ఇది జాయింట్ పార్ట్నర్షిప్ మీద కొనుక్కోవట్లు, నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు? మా అన్నయ్య వస్తున్నాడా, స్టేషన్ కడుతున్నాను. అయితే నేను వస్తాను. రైట్, వేద్దాం. సైకిల్ బుద్ధి పండించుకున్నావు కాదు, వెనక్కు వచ్చా. ఇది చింతమొద్దు. ఇదిగో మధు వచ్చేసరికి నేను మీ ఇంటి దగ్గర ఉంటాను. లక్ష్మి, అమ్మా లక్ష్మి. ఏంటి బాబు గారు? మధు ఇంకా రాలేదమ్మా. సరిపోయింది, తమ్ముడు అంటే అంత ఆత్రంగా ఉన్నవారు అటు నుంచి అటే స్టేషన్ వెళ్ళక ఇంటికెందుకు వచ్చారు? ఇంటికి ఎందుకు వచ్చాను? స్టేషన్ వెళ్ళగానే ఇంటికి ఎందుకు వచ్చారా? వెళ్దామని అనుకున్నా అన్నయ్య, కానీ మీరేం కంగారు పడక్కర్లేదు. కానీ మధుని తీసుకురావడానికి రవి స్టేషన్ కి వెళ్ళాడు. సంజీవ్, ట్రైన్ వస్తున్నట్టుంది, త్వరగా పద. అరే మధు వచ్చేసా? ఫుల్ మర్యాదగా మాట్లాడు. ఇప్పుడు ఎవరో తెలుసా? తెలుసులేవా, వీడు నేను బట్టలు లేకుండా ఈత కొట్టే వాళ్ళం చిన్నప్పుడు. రే, ఎంత మారిపోయారా? పోనేరా, ఫ్రెండ్షిప్ అంటే ఇలా ఉంటుందని. ఆ దండ ఏంట్రా? ఈ దండ 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 బాబా, నీకోసం పట్టుకొచ్చాను రా నేను. రే సంజీవి, నేను ఇద్దరం స్కూటర్లో పెడతాం, నువ్వు ఈ సామాన్లన్నీ జాగ్రత్తగా తీసుకుని ఇంటికి రా. కమాన్ మధు. అరే ట్యాక్సీ, అరే ట్యాక్సీలో నిరుద్యోగ సమస్య ఎలా ఉంది? వద్దండి, నేను కూలీ కోసం వెతుకున్నాను, మీరు వెళ్ళండి. ఇక్కడ ఉంటే అన్ని సామాన్లు ముంచట్లు. కూలీ వెళ్ళిపోయింది. హలో సుశీ, హౌ ఆర్ యూ? ఫైన్. పెద్దవాళ్ళు అన్నయ్యలు ఉండగా ముందు నాకు నమస్కరించడం ఏంటి? అదంతే లక్ష్మి, వాడు నా తమ్ముడు, వాడు ఎప్పుడు పొరపాటు చేయడు. అయినా తల్లి లేనప్పుడు తల్లి లాంటి ఉదయకి నమస్కరించడంలో తప్పే ఉంది. అంతేకాదు అన్నయ్య, ఇంటికి రాగానే ముందు యజమానురాలు మంచి చేసుకోవాలిగా. తల్లిని జాబిని మంచి చేసుకోవడానికి ఎవరైనా ప్రయత్నించాలి. అది వాడి సంస్కారం అంటే వాడి చదువు కోసం కదరా, వాడి సంస్కారాన్ని గర్వించాలి మనం అంతా. ఇంతకు పరీక్ష ఎలా రాశావు? ఎలా రాయట్రా పరీక్ష? ఎలా రాసినా కరెక్ట్ గా గీత కూడా మొహాన్ని రాసావు. గాడిద బరువు మొయమని నాకు రాస్తుంది. గాడిద ముఖాన ఎప్పుడు బరువు మొయమనే రాసి ఉంటుందిరా. అంటే నేను గాడిదా? ఉత్తి గాడితో కాదు, కంచర్ గాడి. రాము చాలా బాగుంది బాబాయ్. అమ్మే, ఈ గొడుగు నీకు ఢిల్లీ నుండి తీసుకొచ్చాను. ఇది ఉంటే ఎండా వాన ఇక ఏ బాధ ఉండదు. చాలా బాగుందిరా మధు. మరి నాకేమి? ఒరే అంతర్జాతీయ ఆల్రౌండ్ సైంటిస్ట్, నీకు భూతద్దాం. భూతద్దాం? అయ్యి బాబాయ్, నీ ముక్కు ఇంత కనబడబోలేదు. అన్నయ్య, ఆల్ ప్రూఫ్ లైఫ్ టైం వాచ్. నువ్వు మళ్ళీ ఇంకొకరికి ఇచ్చావు, జాగ్రత్త. అలాగే రవి, నీకు తర్వాత సంథింగ్ స్పెషల్. ఏమిటబ్బాయి స్పెషల్? మధు, ఇవాళ నీ పుట్టినరోజుని నీకు ఇష్టమైన సున్ని ఉండలు చేశాను. మాకు 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 ప్రతి పుట్టినరోజున
ఇలా నీ చేతి సున్నుండలు తినే అదృష్టాన్ని కోరుకుంటున్నాను వదిన. ఐఎమ్ సారీ, నీకేం తీసుకురాలే సుశీల. సుశీల, ఈ చీర నీకు చాలా బాగుంటుంది, నువ్వు తీసుకో. సన్న చాచి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అటికిన రుచి రాత్రి, కౌకిలి అటికిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్న చాచి పక్క మీద సంకురాత్రి.